గతంలో కాపు కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని కాపు కార్పొరేషన్ ఎండీ నాగభూషణం అన్నారు. కాపు కార్పొరేషన్ లో నిపుణులతో టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామని, టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రికవరీ క్రిమినల్ కేసులు పెడతామని నాగభూషణం తెలిపారు. కాపు కార్పొరేషన్ విషయంలో ఏం జరగబోతా ఉంది? మీరు విచారణ చేయబోతున్నారు, గతంలో ఎవరెవరికి లబ్ధిదారులు ఎవరు, ఎందుకు వాళ్ళు లబ్ధి పొందారు, దాంట్లో అవకతవకలు ఏంటనే అంశంపై కొత్తగా మీరు ఇప్పుడు విచారణ చేస్తారనేది ప్రచారంలో ఉంది. ఏం చేయబోతున్నారు కాపు కార్పొరేషన్? అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే మన గవర్నమెంట్ ప్రయారిటీస్లో కాపు కార్పొరేషన్కి చాలా హైయెస్ట్ ప్రయారిటీతో ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 2000 కోట్లు, ఈ సంవత్సరం అయితే 2000 క్రోర్స్ శాంక్షన్ చేశాను. అదేవిధంగా ఈ ఇప్పటి వరకు అంటే లాస్ట్ 4 ఇయర్స్లో అంటే 2014-15 మధ్య అంటే 15 లాస్ట్లోనే కార్పొరేషన్ ఏర్పడటం జరిగింది. ఇంతవరకు చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఎలా అంటే ఈ లోన్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈ స్కిల్ డెవలప్మెంట్, అలాగే విదేశీ విద్యా దీవెన, ఇలాగ అన్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నాకు వచ్చిన తర్వాత ఐ గాట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. దాంట్లో ఏంటంటే చాలామంది సంథింగ్ అంటే మాకు రీచ్ అవ్వలేదనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో అందులో భాగంగా ఏంటంటే అంటే ఇక్కడ ఉద్దేశం ఒకటి, ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఆ టాస్క్ ఫోర్స్ ఉద్దేశం ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇప్పుడు సపోజ్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్వయం ఉపాధి కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ కావచ్చు, వీళ్ళందరితో కూడా ఎక్స్పర్టైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టి వాళ్ళు ఎంటైర్ స్టేట్లో వాళ్ళంతా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది విత్ డిజిటైజేషన్, మనం వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఏదో పేపర్ మీద రాసుకోవడం అనేది కాకుండా వాళ్ళు కూడా డిజిటలైజేషన్ అంతా రికార్డింగ్ తీసుకుంటారు, వీడియో ఫోనిక్లో తీసుకుంటారు. ఎన్ని తీసుకొని బెనిఫిషరీస్, ఒకవేళ యూనిట్స్ వెరిఫికేషన్ కూడా ఎలా ఉంటుందంటే కాంక్రీట్గా కంపారిటివ్ అనాలిసిస్ ఉంటుంది. ఊరికి మనం వెళ్తున్నాం కానీ చెప్పి ఆ రోజుకి అప్పటికప్పుడు ఏదో యూనిట్ తెచ్చిపెట్టే పరిస్థితి అని కాకుండా మేము క్రాస్ ఎవాల్యుయేషన్ కూడా తీసుకుంటాం. తీసుకొని అసలు వాళ్ళ శాంక్షనింగ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో, ఒక ప్రొసీజరల్గా ఫాలో అయ్యారో లేదా అన్నది కూడా చూడండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ సోషల్ ఆడిట్ ప్రాసెస్ అనేది ఉంది. అంటే మనకి విజిలెన్స్ ఆస్పెక్ట్లో ప్రివెంటివ్ విజిలెన్స్ అని కూడా ఒకటి ఉంది. అంటే ఎవరో చెప్తే చూడడం అని కాకుండా అసలు మనం వెళ్ళేది వాళ్ళు రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ కూడా ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఒక 2000 క్రోర్స్ ఎలొకేషన్ చేసినప్పుడు ఒకటి అందరికీ రీచ్ అవ్వాలి, అన్నీ అంటే ఒక మోస ధోరణిలో ఏదో 2-3 లోన్స్ అని కాకుండా కాపు కమ్యూనిటీలో మనం కాపు తెలగ బలిగా ఉంటుంది ఈ 4 క్యాష్లో మనం 2-3 వేస్ అనేది స్ట్రాటజీగా వెళ్తున్నాం. ఒకటి ఏంటంటే అత్యంత పేదవాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి మామూలుగా ఎలాగో స్కీమ్స్ ఉన్నాయి, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే ఎంఎస్ఎంఈ అని తర్వాత ఇలాగ డిఫరెంట్ ఉన్నాయి ఎంటర్ప్రెన్యూర్ యాంగిల్లో. ఇందులో కూడా వెల్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఒకటి తీసుకుందామని కూడా ఒక ఉద్దేశం.